हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो मीकु 2017 लो रिलीज़ है ना हैप्पी डेथ डे अने थ्रिलर मूवी ने एक्सप्लेन चेयबोतुन्नानु। फ्रेंड्स, ई मूवी डिफरेंट स्टोरी कलिगी उंडी कोंचेम कन्फ्यूजन गा उंटुंदी। अलागे ई मूवी वच्चेसी टाइम लूप आधारितमैन कथ अयिंदी। सो ई वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी। सो वीडियो नी एक्कड कूडा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। मूवी ओपनिंग सीन स्टार्ट अयेदी 18वा तारीखु। अप्पुडु मनकु निद्रपोतुन्न ट्री अने अम्माई परिचयम अवुतुंदी। फ्रेंड्स, ओक పార్టీలో ఉన్న ఈ ట్రీ ఎక్కువగా తాగేసి మత్తులో ఉంటుంది। అలాంటి సిచువేషన్ లో ఉన్న ట్రీని కార్టన్ అనే అబ్బాయి తన రూమ్ లో ట్రీని పడుకోబెట్టి ఉంటాడు। అలా మెలకువలోకి వచ్చిన ట్రీకి కార్టర్ జరిగిన విషయం గురించి చెప్పి తన పరిచయం చేసుకుంటాడు। అప్పుడు ట్రీ ఎక్కువగా తలనొప్పితో హెడేక్ టాబ్లెట్ అడుగుతుంది। ఆ టైం లో కార్టర్ రూమ్ అంతా వెతికి ట్రీకి టాబ్లెట్ ఇస్తాడు। అప్పుడు ఆ టాబ్లెట్ వేసుకొని తన హాస్టల్ బిల్డింగ్ వైపు వెళ్తుంది। అలా వెళ్తున్నప్పుడు తనకు కార్టర్ ఫ్రెండ్ సర్వే చేస్తున్నటువంటి ఒక అమ్మాయి, లవర్స్, అలాగే స్పృహ లేకుండా పడిపోయిన ఒక అబ్బాయి వీళ్ళందర్నీ ట్రీ గమనిస్తుంది। ఆ తర్వాత తన హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెడ్ ఫోన్ వేసుకొని ఉన్న అమ్మాయి తనకు హాయ్ అని చెప్తుంది। కానీ ట్రీ దానికి రియాక్ట్ అవ్వదు। ఆ తర్వాత లోపలికి వెళ్ళిన ట్రీ దగ్గరికి తన సిస్టర్ అయిన డానియల్ అనే అమ్మాయి వచ్చి కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతుంది। ఆ తర్వాత ట్రీ తన రూమ్కి వెళ్ళినప్పుడు తన రూమ్మేట్ అయినటువంటి లూరి అనే అమ్మాయి తనే ప్రిపేర్ చేసినటువంటి కప్ కేక్ని తీసుకుని వస్తుంది। ఫ్రెండ్స్, ఈరోజు ట్రీ బర్త్డే అయి ఉంటుంది। కానీ ఆ కేక్ తింటే తన బరువు ఎక్కువ అవుతుందని దాన్ని తినకుండా రెడీ అయ్యి అక్కడి నుండి బయటికి వస్తుంది। అలా ట్రీ కాలేజ్కి వెళ్ళినప్పుడు మనకు లెక్చరర్ అండ్ డాక్టర్ అయినటువంటి గ్రాగురి అనే వ్యక్తి పరిచయం అవుతాడు। ఇంకా ట్రీ అలా టైంని స్పెండ్ చేసి డాక్టర్ గ్రాగురి ఉండే ఆఫీస్ రూమ్కి వెళ్తుంది। అప్పుడు మనకు తెలుస్తుంది డాక్టర్ గ్రాగురి మ్యారీడ్ పర్సన్, అలాగే ఈ ట్రీ గ్రాగురితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంది అని। అదే టైంకి అక్కడికి గ్రాగురి వైఫ్ వస్తుంది। అలా వచ్చిన ఆమెను చూసిన ట్రీ కంగారుగా అక్కడి నుండి వెళ్ళినప్పుడు మిస్సెస్ గ్రాగురికి అనుమానం వస్తుంది। రాత్రి టైంలో డానియల్ ట్రీని ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తుంది। అందుకని రెడీ అయిన ట్రీ ఆ పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళేటప్పుడు తనని బేబీ మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తాడు। అలా ట్రీ టనల్ మార్గంలో వెళ్ళేటప్పుడు తన ఎదురుగా వచ్చిన ఆ వ్యక్తి ట్రీపై అటాక్ చేసి అలాగే తను తీసుకొచ్చిన కత్తితో ట్రీని చంపేస్తాడు। అలా అయిన వెంటనే ట్రీ నిద్ర నుండి మేలుకుంటుంది। లేచి నేను కన్నది కల అనుకుంటున్నప్పుడు తన ఎదురుగా కార్టర్ వస్తాడు। వచ్చిన అతను ముందు చెప్పిన మాటల్ని మళ్ళీ చెప్తాడు। అప్పుడు ట్రీ హెడేక్ ట్యాబ్లెట్ని అడిగినప్పుడు కార్టర్ వెతుకుతాడు। అప్పుడు ట్రీ అది ఎక్కడ ఉందని చెప్పినప్పుడు ఆ ట్యాబ్లెట్ అక్కడే ఉంటుంది। అదే కంగారులో ట్రీ బయటికి వచ్చినప్పుడు తనకు నిన్న కనిపించిన అదే జనాలందరూ ముందుకు వస్తారు। అప్పుడు ట్రీ భయంతోనే తను స్టే చేస్తున్న హాస్టల్కి వెళ్ళినప్పుడు అదే హెడ్ ఫోన్ గర్ల్ తన సిస్టర్ అడిగినటువంటి అవే క్వశ్చన్స్, లూరి ఇచ్చిన అదే కప్ కేక్ చూసి ట్రీకి అర్థమవుతుంది రోజు రీసెట్ అవుతుంది అని। కానీ అప్పుడు కూడా కప్ కేక్ తినకుండా ట్రీ భయంతోనే కాలేజ్కి వెళ్తుంది। వెళితే నిన్న జరిగిన రొటీన్స్ మళ్ళీ రిపీట్ అవుతుండేది చూసి ఎక్కువ ఆలోచనలో పడుతుంది। రాత్రి టైంలో ఒక పార్టీకి ఇన్వైట్ చేసి వెళ్ళినప్పుడు రెడీ అయిన ట్రీ పార్టీ జరిగే ప్లేస్కి వెళ్తుంది। అలాగే ఆ కిల్లర్ని రోడ్లో అబ్జర్వ్ చేసి కంగారుగా పారిపోతుంది। ఆ తర్వాత టనెల్ దారిలో వెళ్లకుండా వేరే రూట్ నుండి పార్టీ జరిగే బిల్డింగ్కి చేరుకుంటుంది। వెళితే అక్కడ కూడా ఆ మాస్క్ వ్యక్తి ఉంటాడు। అప్పుడు ట్రీ ఆ వ్యక్తికి కొట్టినప్పుడు తెలుస్తుంది అతను కిల్లర్ కాదు అని। అప్పుడు ట్రీ తన సిస్టర్తో పాటు పార్టీని ఎంజాయ్ చేస్తున్నప్పుడు తనకు ఇంకొక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు। అప్పుడు ఆ వ్యక్తి పార్టీ సెలబ్రేట్ చేయడానికి పైన ఒక డాన్స్ రూమ్కి ట్రీని తీసుకుని వెళ్తాడు। అలా వాళ్ళు అక్కడున్నప్పుడు ట్రీ మొబైల్కి ఏదో మెసేజ్ వస్తుంది। అప్పుడు ట్రీ ఆ మెసేజ్ని రీడ్ చేస్తున్నప్పుడు ఆ రూమ్లోనే ముందు నుండినే ఉన్న ఆ కిల్లర్ ఆ అబ్బాయిని చంపి ట్రీపై అటాక్ చేస్తాడు। ఆ తర్వాత ట్రీని కూడా చంపేస్తాడు। అలా చేసిన వెంటనే మళ్ళీ ట్రీ కార్టర్ రూమ్లో నిద్ర నుండి మేలుకుంటుంది। అలాగే ప్రతి ఒక్క ఘటనలో మళ్ళీ జరిగి చాలా కంగారు పడుతుంది। అలాగే ఆ కిల్లర్ నుండి చనిపోయి మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ అవుతుంది। అప్పుడు ఒకే విధమైన నెక్స్ట్ డేలను చూస్తున్న ట్రీ చాలా కంగారు పడి డిప్రెషన్కి వెళ్తుంది। ఆ టైంలో ట్రీకి కార్టర్ కనిపించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చెప్పి ఏడుస్తుంది। కానీ కార్టర్ ట్రీ మాటల్ని నమ్మకుండా తనకు నచ్చ చెప్పడానికి ఒక ఉపాయం చెప్తాడు। అదేమంటే, నిన్ను ఎవరు చంపుతున్నారంటే వాళ్ళను చంపే, అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు అని చెప్తాడు।
కాటన్ మాటలు ట్రీ కూడా సరే అనిపించి అందరినీ అబ్జర్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అలాగే రోజు చూస్తున్న అన్ని సస్పెక్ట్ల లిస్టులను రెడీ చేసుకుని వాళ్ళను ఫాలో చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా అందరినీ చెక్ చేస్తూ చివరిగా ఆ కిల్లర్ నుండి చనిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మేలుకుంటుంది. అలా ఆ రోజు మళ్ళీ రిపీట్ అయ్యేటప్పుడు ట్రీ స్పృహ లేకుండా కిందకి పడిపోతుంది. అప్పుడు కార్టర్ ట్రీని హాస్పిటల్కి అడ్మిట్ చేసినప్పుడు అక్కడికి డాక్టర్ గ్రాగరీ వస్తాడు. ఆ టైంలో కార్టర్ అక్కడి నుండి బయటికి వెళ్ళినప్పుడు ట్రీకి డాక్టర్ గ్రాగరీ పైన అనుమానం వస్తుంది. అప్పుడు ట్రీ ఇతనే కిల్లర్ అయ్యుండొచ్చు అని అనుకుంటున్నప్పుడు అక్కడికి నిజమైన రియల్ కిల్లర్ వచ్చి డాక్టర్ని కూడా చంపేస్తాడు. అది చూసిన ట్రీ చాలా భయపడిపోయి అక్కడే ఉన్న కార్ కీని తీసుకొని కార్ నుండి బయటికి వెళ్తుంది. అయినా కూడా కిల్లర్ నుండి తప్పించుకోవడానికి అవ్వక మళ్ళీ చనిపోయి మళ్ళీ కార్టర్ రూమ్లో నిద్ర నుండి లేస్తుంది. అప్పుడు కార్టర్తో ట్రీ జరుగుతున్నటువంటి విషయాలన్నీ మళ్ళీ చెప్తున్నప్పుడు టీవీలో వస్తున్న ఒక న్యూస్ని ట్రీ గమనిస్తుంది. ఆ న్యూస్లో ఒక సైకో కిల్లర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యక్తి 6 మంది అమ్మాయిలను కారణం లేకుండానే చంపిన సైకో కిల్లర్ అని గుర్తించి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కాలికి పోలీసులు షూట్ చేశారు. ఇప్పుడు అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అలాగే అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది అని తెలుసుకుంటుంది. అప్పుడు ట్రీ ఈ వ్యక్తి నన్ను చంపడానికి హాస్పిటల్ నుండి తప్పించుకుని వస్తున్న కిల్లర్ అని అనుమానం వచ్చి వెంటనే హాస్పిటల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడున్న పోలీసులను చంపేసి అక్కడ నుండి ఎస్కేప్ అయి ఉంటాడు. అప్పుడు ట్రీకి ఖచ్చితం అవుతుంది ఇతనే నన్ను టార్గెట్ చేసిన సైకో కిల్లర్ అని. అలా అనుకుంటున్నప్పుడు అక్కడికి అదే కిల్లర్ వస్తాడు. వచ్చిన ఆ కిల్లర్ ట్రీ పైన అటాక్ చేసి తనని చంపడానికి ట్రై చేస్తాడు. అదే టైంకి అక్కడికి కార్టర్ వచ్చి ఆ కిల్లర్ నుండి ట్రీని సేవ్ చేస్తాడు. కానీ ఆ కిల్లర్ కార్టర్ని చంపేస్తాడు. అప్పుడు ట్రీకి ఆ కిల్లర్ని చంపే ఛాన్స్ దొరికినప్పుడు ట్రీ ఏమనుకుంటుందంటే, నేను ఇప్పుడు ఈ కిల్లర్ని చంపితే నేను ఇతని నుండి సర్వైవ్ అవుతాను, కానీ మళ్ళీ డే రీసెట్ అవ్వదు అంటే కార్టర్ బతకడు అని ఆలోచించి ఆ కిల్లర్ని చంపకుండా తనే సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. సో అప్పుడు మనకు తెలుస్తుంది ట్రీ కార్టర్ని లవ్ చేస్తోంది అని. అలా ట్రీ సూసైడ్ చేసుకున్న వెంటనే డే రీసెట్ అయ్యి కార్టర్ రూమ్ నుండి మేలుకుంటుంది. ఆ తర్వాత కనిపించిన కార్టర్ని చూసి చాలా సంతోషపడుతుంది. కానీ కార్టర్కి ఏమి కూడా గుర్తుండదు. అలా ట్రీ రిపీట్గా జరుగుతున్న అదే రోజును చాలా సంతోషంగా గడుపుతుంది. అలాగే గ్రాగురితో ఉన్న అక్రమ సంబంధాన్ని కట్ చేసుకుని న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. అలాగే తన బర్త్డే విష్ చేయడానికి తన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ ఫాదర్ని మీట్ అయ్యి మాట్లాడుతుంది. ఇంకా రాత్రి టైంలో అన్ని రకాలుగా ప్రిపరేషన్ చేసుకుని ఆ సైకో కిల్లర్ని చంపడానికి హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి అతనితో ఫైట్ చేసి చివరిగా ఆ కిల్లర్ని చంపేస్తుంది. అలాగే టైం లూప్లో ఇరుక్కున్న ట్రీ దాని నుండి బయటికి వస్తుంది. నెక్స్ట్ డే నుండి నా లైఫ్ రిపీట్ అవ్వదు అని చెప్పేసి కార్టర్ జతలో సెలబ్రేట్ చేస్తుంది. ఇంకా అదే సంతోషంలో ట్రీ లూరీ చేసిన కప్ కేక్ని తినేసి పడుకుంటుంది. అలా నెక్స్ట్ డే ట్రీ నిద్ర నుండి లేచినప్పుడు డేట్ 19th అయి ఉండదు, మళ్ళీ 18th అయి ఉంటుంది. అంటే ట్రీ ఇంకా ఆ టైం లూప్ నుండి బయటికి రాలేదని తెలుసుకుని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత ట్రీ కార్టర్ రూమ్ నుండి హాస్టల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు కూడా అదే జనాలను చూసి కోపగించుకుని హాస్టల్ లోపలికి వెళ్తుంది. అప్పుడు వచ్చిన లూరీ ట్రీ దగ్గరికి కప్ కేక్ని తీసుకుని వచ్చి బర్త్డే విష్ చేస్తుంది. ఆ తర్వాత కేక్ తినమని చెప్తుంది. ఆ టైంలో ట్రీకి కప్ కేక్ అన్న వెంటనే మొత్తం అర్థమవుతుంది. అదేమంటే ప్రతిసారి లూరీ కప్ కేక్ని తీసుకుని వచ్చినప్పుడు ట్రీ దాన్ని తిని ఉండదు, కానీ నిన్న రాత్రి మాత్రం లూరీ చేసిన కప్ కేక్ని తిని పడుకొని ఉంటుంది. అయినా కూడా డే రీసెట్ అవుతుంది అంటే ట్రీ చనిపోయింది. దానికి కారణం ఈ పాయిజనస్ కప్ కేక్ అని ట్రీ తెలుసుకుంటుంది. ఫ్రెండ్స్, ట్రీని చంపడానికి ట్రై చేస్తూ ఉండింది ఆ కిల్లర్ కాదు, ఈ లూరీనే అని మనకు తెలుస్తుంది. అవును ఫ్రెండ్స్, ప్రతిసారి లూరీ పాయిజనస్ కప్ కేక్ తీసుకొచ్చినప్పుడు ట్రీ దాన్ని తిని ఉండదు. అందుకనే లూరీ బేబీ మాస్క్ వేసుకుని ట్రీని చంపుతూ ఉంటుంది. కానీ ట్రీ తనను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండేది హాస్పిటల్లో ఉన్న కిల్లర్ అని తప్పుగా తెలుసుకుని ఉంటుంది. కానీ నిజమైన కిల్లర్ ఈ లూరీనే అయి ఉంటుంది. అప్పుడు ట్రీ ఎందుకు ఈ విధంగా చేశావు అని అడిగినప్పుడు లూరీ ఏం చెప్తుందంటే, నాకు డాక్టర్ గ్రాగరీ అంటే చాలా ఇష్టం, కానీ అతను ఎప్పుడూ నిన్నే చూస్ చేసేవాళ్ళు, నువ్వు కూడా అతన్ని వదిలి వెళ్ళేదానివి కాదు, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తుంది. ఇలాంటి చిన్న విషయానికి నన్నే చంపుతావా అని ట్రీ లూరీ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడు లూరీ ట్రీని ఎక్కువగా కొట్టి అక్కడే తనని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ కప్ కేక్ని లూరీ నోట్లో వేసి ఆమెను బిల్డింగ్ నుండి కిందకు నెట్టేసి చంపేస్తుంది. అలాగే లూరీనే సూసైడ్ చేసుకునింది అని కేసు కూడా క్లోజ్ అవుతుంది. అలా ట్రీ నెక్స్ట్ డే నా లైఫ్ రీసెట్ అవ్వదు అనే హోప్తో నిద్రపోతుంది. ఇంకా నెక్స్ట్ డే నిద్ర నుండి లేచినప్పుడు కార్టర్ బిహేవియర్ని చూసిన ట్రీకి నా లైఫ్ మళ్ళీ రీసెట్ అవుతుందని కోపంతో అరుస్తున్నప్పుడు
కార్టర్ నవ్వడం స్టార్ట్ చేసి నేను ప్రాంక్ చేశాను అని చెప్తాడు. అప్పుడు ట్రీ కంగారుగానే మొబైల్లో డేట్ని చెక్ చేసినప్పుడు డేట్ 18th అయ్యిండక 19th అయ్యిండేది చూసి నేను టైం లూప్ నుండి బయటికి వచ్చాను అని చెప్పేసి చాలా సంతోషపడుతుంది. అలాగే కార్టర్ అండ్ ట్రీ ఒక్కటవుతారు. సో ఈ విధంగా హ్యాపీ డెత్ డే మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ టైం లూప్ ఎలా అయ్యింది, దీనికి రీజన్ ఏంటి, వీటన్నిటికీ సమాధానం పార్ట్ 2లో మనం తెలుసుకుందాం. సో మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.